जय गुरुदेव ओम श्री साई राम दिव्य प्रेम स्वरूपलारा निन्न मेरे गुरु संदेश द्वंद्वालु ध्यान अने अंशा गुरी तेजु जीवड़ एक्कड़ उंटाडु एला उंटाडु इदि चाला कीलकमैनटुवंटि अंशं दीनि गुरिंचि मीरु तेलुसुकोबोतुन्नारु वास्तवानिकि द्वंद्वालु अंटे పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు జంటలుగా ఉంటాయి, పాక్షికంగా ఉంటాయి, ఒకదాంతో మరొకటి విడరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి, ఒకటి ఆధారమైతే మరొకటి ఆధేయం అవుతుంది, అవి రెండు విడిపోయే ప్రసక్తి లేదు. ద్వంద్వాలే మనసులో కీలక పాత్ర పోషిస్తాయి. మనసు అంటే సంకల్ప వికల్పాల మయం. ద్వంద్వాలు ఉన్నంతవరకు, ద్వంద్వాలు పనిచేస్తున్నంతవరకు మనిషి ఆత్మకు చేరువయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ద్వంద్వాలను గురించి సంపూర్ణ అవగాహన కావించుకొని ధ్యానం ద్వారా ఆ ద్వంద్వాలను కరిగించుకోగలిగితే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అంతరంగం శుద్ధి అయితే బాహ్య ప్రపంచం స్వచ్ఛంగా కనిపిస్తుంది. కాబట్టి మనం బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, అంతరంగంలో ఉన్నటువంటి ద్వంద్వాలను సమూలంగా కోకట వేర్లతో సహా కరిగించుకోగలగాలి. ప్రస్తుతం మానవులంతా కూడా తమో రజోగుణాలలో పూర్తిగా ఇరుక్కుని పోయి ద్వంద్వాలు బలంగా ఉన్నందువల్ల ధ్యానానికి అవి ఆటంకాన్ని కలగజేస్తున్నాయి. ధ్యానంలో పట్టు సాధించాలంటే ద్వంద్వాలను సమూలంగా వదిలివేయగలగాలి, కరిగించగలగాలి, సమన్వయం చేయగలగాలి. కాబట్టి ద్వంద్వాలకి ధ్యానానికి మధ్య ఉన్నటువంటి పరస్పర అవినాభావ సంబంధాన్ని గురించి తెలుసుకున్నారు. ధ్యానంలో ద్వంద్వాలను కరిగించేటటువంటి విధానాన్ని గురించి అవగాహన గావించుకున్నారు. ఇకపోతే ఈరోజు జీవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, దీని గురించి తెలుసుకుందాం. జీవుడు అంటే జీవితానికి అధిపతి. జీవితానికి అధిపతే జీవుడవుతాడు. జీవితాన్ని నడిపించేది జీవుడే. శరీరం ఏర్పడటానికి మూల కారణం కూడా జీవుడే. కానీ ఆ జీవుడు కంటికి కనిపించడు. శరీరాన్ని ఆధేయం అనుకుంటే జీవుడు ఆధారమవుతాడు. జీవితాన్ని ఆధేయం అనుకుంటే జీవుడు ఆధారమవుతాడు. జీనులు ఆధేయం అనుకుంటే జీవుడు ఆధారమవుతాడు. కాబట్టి మానవ జీవితానికి కర్త, కర్మ, క్రియ మూడు కూడా జీవుడే కదా. అటువంటి జీవుని గురించి తెలుసుకుంటే జీవిత పరమార్థాన్ని గురించి అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందే అవకాశం ఉంటుంది. వాస్తవానికి మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? స్త్రీ పురుషుల దేహాల నుంచి విడుదలైన రెండు అర్ధబీజాల కలయికతో ప్రారంభమవుతుంది. పురుషుడి దేహం నుండి శుక్రకణం రూపంలో అర్ధబీజం విడుదలవుతుంది. స్త్రీ దేహం నుండి అండం రూపంలో మరొక అర్ధబీజం విడుదలవుతుంది. స్త్రీ తన శక్తిని మొత్తాన్ని ఉపయోగించి వేలాది కణాల యొక్క పోషక పదార్థాన్ని సమీకరించి సేకరించి అండాన్ని తయారు చేసుకుంటుంది. అది ఒక సుదీర్ఘమైనటువంటి యజ్ఞం. పురుషుడు రక్తం ద్వారా వీర్యాన్ని తయారు చేసుకుంటాడు. ఆ వీర్యంలో లక్షలాది వీర్య కణాలు ఉంటాయి, శుక్ర కణాలు ఉంటాయి. స్త్రీ పురుషుల సంగమం జరిగినప్పుడు పురుషుడి దేహం నుండి ఈ వీర్య కణాలు, శుక్ర కణాలు స్త్రీ గర్భాశయంలోనికి ప్రవేశిస్తాయి. అదే సమయంలో స్త్రీ యొక్క బీజకోశాల నుండి అండం విడుదలయ్యేటట్లయితే ఆ అండం ఫెలోపియన్ నాళాల్లోకి వచ్చి
అక్కడ పురుషుడి యొక్క వీర్యకణం కోసం శుక్రకణం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. వందల వేలాది శుక్రకణాలు అండాన్ని చుట్టుముడతాయి. అయితే అందులో బలమైనది మాత్రం లోపలికి ప్రవేశిస్తుంది, అండత్వచాన్ని చీల్చుకుని లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి ప్రవేశించినటువంటి శుక్రకణం యొక్క కేంద్రకం అండంలో ఉన్నటువంటి కేంద్రకంతో ఐక్యం చెందుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, స్త్రీ యొక్క అండం జీవితానికి సంబంధించి క్రోమోజోములను జీనులను వాటితో పాటు కణ పదార్థాన్ని కూడా అందిస్తుంది. కానీ పురుషుడి యొక్క శుక్రకణం నుండి కేవలం 23 క్రోమోజోములు మాత్రమే లోపలికి ప్రవేశిస్తాయి. అంటే శుక్రకణానికి తల ఉంటుంది, తోక ఉంటుంది. లోపలికి ప్రవేశించబోయే ముందు తోక ఊడిపోతుంది. తల యొక్క చివరి భాగంలో కొన మాదిరిగా ఉండి అది అండత్వచాన్ని చీల్చుకొని లోపలికి ప్రవేశించి శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో ఐక్యం చెందుతుంది. ఆ విధంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. వేదాంత పరంగా ఆ సంయుక్త బీజాన్నే కారణ శరీరం అన్నారు, దాన్నే కాజల్ బాడీ అంటారు. ఇదంతా జీవశాస్త్రం ప్రకారం రుజువు చేయబడింది. దాని గురించి ఏ విధంగానూ సందేహించవలసినటువంటి అవసరం లేనేలేదు. అయితే ఈ అండంలో, ఈ సంయుక్త బీజంలో ఏమున్నాయి? పురుషుడి నుండి వచ్చినటువంటి 23 క్రోమోజోములు, స్త్రీ యొక్క అండంలో ఉన్నటువంటి 23 క్రోమోజోములు, అన్నీ కలిసిపోయి 46 క్రోమోజోములు అవుతాయి. ఈ 46 క్రోమోజోములే జీవుడికి ఆధేయమవుతాయి. క్రోమోజోములలో 100,000 కొలది జీనులు ఉంటాయి. ఈ జీనులే జీవుడికి ఆధేయమవుతాయి. జీవుడు కంటికి కనిపించడు, కానీ జీనులు మాత్రం కంటికి కనిపిస్తాయి. కంటికి కనిపించేటటువంటి జీనులు కంటికి కనిపించినటువంటి జీవుడికి ఆధేయమవుతాయి. ఇదంతా సైన్స్ పరమైనటువంటి సబ్జెక్టు. జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే జీవితాన్ని గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఇప్పుడు జీవుడు అంటే ఏమిటి? జీవుడు అంటే ఎవరు? జీవుడు అంటే తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితుల ప్రతిబింబం. జీవుడు అంటే తల్లిదండ్రుల శారీరక మానసిక స్థితుల ప్రతిబింబం. స్త్రీ పురుషులు ఇరువురు బీజాలను విడుదల చేసేటప్పుడు వారి వారి శారీరక మానసిక స్థితుల యొక్క ప్రతిరూపంగా ఆ బీజాలలో జీవుడు నిక్షిప్తమై ఉంటాడు. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు కూడా బీజాలను విడుదల చేసేటప్పుడు శారీరకంగా మానసికంగా ఎలా ఉంటారో అటువంటి బీజాలు విడుదల గావించబడతాయి. వాళ్ళిద్దరూ అందంగా, ఆరోగ్యంగా, సంస్కారవంతంగా, నైతిక విలువలతో కూడి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలతో కూడి ఉంటే విడుదలయ్యేటటువంటి బీజాలు కూడా అదే తరహాలో ఉంటాయి. ఆ బీజాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ బీజాల కలయిక తీరపడేటటువంటి కారణ శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితులలో ఏమాత్రం లోపాలున్నా సరే అవి బీజాల్లో ప్రతిబింబిస్తాయి. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే. అదే మానవుల యొక్క గొప్ప సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం సజావుగా నెరవేరితే మానవ జీవిత పరమార్థం కూడా నెరవేరినట్లే. ఆ సంకల్పం నెరవేరకపోతే మానవ జీవితం తప్పనిసరిగా అసంతృప్తిగా ముగుస్తుంది. అందువల్ల ఆ సంకల్పం నెరవేరాలంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా
బీజాన్ని విడుదల చేసేటప్పుడు, సెక్స్లో పాల్గొనేటప్పుడు ప్రేమ, అనురాగం, ఆప్యాయత తప్పనిసరిగా ఉండాలి. ఇకపోతే జీవుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? జీవుడికి ప్రధాన స్థావరం కారణ శరీరంలో ఉన్నటువంటి కేంద్రకం. ఆ కేంద్రకమే కారణ శరీరంలో జీవన చర్యలను నియంత్రిస్తూ ఉంటుంది. అటువంటి కారణ శరీరానికి ప్రతిరూపంగా సూక్ష్మ శరీరం తయారవుతుంది. సూక్ష్మ శరీరం అంటే అంతఃకరణాలు, మేధస్సు జీవుడవుతాడు. ఈ సూక్ష్మ శరీరం తనలో ఉన్నటువంటి కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు నెరవేర్చుకోవటం కోసం ఒక శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే కోరికల సంకల్పాలు నెరవేరుతాయి, అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి జీవుడికి ప్రతిరూపం జీనులైతే, ఆ జీనులకు ప్రతిరూపమే మానవ దేహం. ఈ మానవ దేహంలో కీలక పాత్ర పోషించేది మెదడు, వెన్నుపాము. ప్రధానంగా మెదడే. మెదడును కేంద్ర నాడీ వ్యవస్థలో ఒక భాగంగా పిలుస్తారు. కారణ శరీరంలో కేంద్రకం ఉంటుంది. కారణ శరీరంలో కేంద్రకం ఉంటుంది, మెదడులో కేంద్రం ఉంటుంది. కారణ శరీరంలో కేంద్రకం ఉంటుంది, కఫాలంలో మెదడే కేంద్రం అవుతుంది. కాబట్టి శరీరాన్ని మొత్తాన్ని నియంత్రించేటటువంటి అతి కీలకమైనటువంటి అవయవం ఏమిటంటే మెదడు. ఈ మెదడు జీనులకు ప్రతిరూపం, క్రోమోజోములకు ప్రతిరూపం. ఇకపోతే ఈ జీవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? సూక్ష్మ శరీరానికి ప్రతిబింబమే, ప్రతిరూపమే స్థూల శరీరం. స్థూల శరీరం ఏ విధంగా ఉంటే సూక్ష్మ శరీరం అదే తరహాలో ఉంటుంది. సూక్ష్మ శరీరం బలహీనంగా ఉంటే స్థూల శరీరం కూడా బలహీనంగా ఉంటుంది. సూక్ష్మ శరీరం బలంగా ఉంటే స్థూల శరీరం కూడా అదే తరహాలో ఉంటుంది. మనం స్థూల శరీరాన్ని చూసి సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయచ్చు. సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో పోల్చి చూడవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క దేహం ఆరోగ్యవంతంగా, దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉందంటే అందుకు మూల కారణం అతని యొక్క సూక్ష్మ శరీరమే. ఇకపోతే ఈ జీవుడు ఎక్కడుంటాడు? మెదడు అనేది కపాలంలో ఇమిడి ఉంటుంది. మెదడు అనేది ఎముకలతో ఉన్నటువంటి కపాలంలో ఇమిడి ఉంటుంది. కానీ జీవుడు మాత్రం దేహం మొత్తం వ్యాపించి ఉంటాడు. సో ఈ జీవుడు దేహం మొత్తం వ్యాపించి ఉండి దేహానికి శక్తిని అందిస్తూ ఉంటాడు. జీవుడు ద్వారా శక్తి అందకపోతే దేహం సమర్థవంతంగా పనిచేయదు. దేహంలో మూడు ప్రధానమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఒకటి నాడీ వ్యవస్థ, రెండు హార్మోన్ వ్యవస్థ, మూడు రక్షక వ్యవస్థ. ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే పుష్కలంగా ప్రాణశక్తి అందించబడాలి. ఆ ప్రాణశక్తి పుష్కలంగా అందించబడాలంటే జీవుడు శక్తివంతంగా ఉండాలి, జీవుడు ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, శీల సంపద ఉండాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి, అన్నిటిని మించి గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి. అదే జీవుడు బలహీనంగా ఉంటే, చెడు సంస్కారాలతో కూడి ఉంటే శరీరం కూడా అదే తరహాలో ఉంటుంది. శరీరంలో జరిగేటటువంటి జీవన చర్యలు కూడా సక్రమంగా ఉండవు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. జీవుడికి ప్రతిబింబమే
భౌతిక శరీరం. భౌతిక శరీరాన్ని చూసి జీవుణ్ణి అంచనా వేయచ్చు. ఇక మరొక విషయం, జీవుడు శరీరంతో బలంగా అతుక్కున్నాడనుకోండి, జీవుడు శరీరంతో బలంగా అతుక్కొని ఉన్నాడనుకోండి, శరీరంలో జరిగేటటువంటి బాధలు మొత్తం కూడా జీవుడు గుర్తిస్తూ ఉంటాయి. జీవుడు శరీరం నుండి విడిపోయాడనుకోండి, శరీరానికి స్వేచ్ఛ వస్తుంది, అది ఆరోగ్యవంతంగా ఉంటుంది. శరీరంలో ఏమాత్రం నొప్పి కానీ బాధ కానీ అసౌకర్యం కానీ దీర్ఘకాలిక రుగ్మతలు కానీ ఉన్నాయనుకోండి, జీవుడు శరీరంతో అతుక్కుపోతాడు, శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు, దానికి చికిత్సలు చేయించాలని తహతహలాడుతూ ఉంటాడు, దానికోసం విపరీతంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉందనుకోండి, జీవుడు శరీరంతో అతుక్కుంటాడు. అదే ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే జీవుడు శరీరం నుండి విడిపోతాడు. జీవుడు శరీరం నుండి విడిపోతే జీవుడు శరీరానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడు, అది ఆరోగ్యవంతంగా ఉంటుంది. అప్పుడు జీవుడు చుట్టూ జరిగేటటువంటి అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జీవుడు ఎప్పుడైతే పరిసరాల్లో జరిగేటటువంటి సంఘటనల పట్ల, సన్నివేశాల పట్ల, వ్యక్తుల పట్ల, వారి జీవితం పట్ల, జీవన విధానం పట్ల అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు, ఆ జీవుడు బలహీనపడతాడు. జీవుడు బలహీనపడితే శరీరానికి ప్రాణశక్తి పుష్కలంగా అందదు. జీవుడిలో ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, మనోబలం ఉండాలి, సమర్థత ఉండాలి. జీవుడు ప్రపంచంతో, ప్రాపంచిక విషయవాంచలతో, వ్యక్తులతో, వస్తువులతో, సంఘటనలతో, సన్నివేశాలతో విడరాని సంబంధం ఏర్పరచుకున్నాడు అనుకోండి, జీవుడు విపరీతంగా శక్తిని కోల్పోతూ ఉంటాడు, అతని ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉన్నప్పుడు శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. అదే జీవుడిలో ధైర్యము, విశ్వాసము, మనోబలము, సమర్థత, ప్రశాంతత ఉన్నాయనుకోండి, అతను ఎవరితోనూ దేనితోనూ బలీయమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోడు, అప్పుడు ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటుంది. ప్రజ్ఞ విస్తరించే కొలది జీవుడి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది, మనోబలం పెరుగుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతూ ఉంటుంది, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జీవుడు శరీరానికి దూరంగా ఉంటాడో అప్పుడు శరీరం నేను ఏమీ కాను అనే స్థితిలో ఉంటుంది, నో బడీ స్టేట్లో ఉంటుంది. నో బడీ నో బాడీ అంటే శరీరమే లేదనే భావన కలుగుతుంది. కాబట్టి జీవుడిని మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఆ జీవుడు శరీరంతో అనుసంధానమై ఉంటాడు, పరిసరాలతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు, ప్రకృతితో సంబంధం ఏర్పరచుకుంటాడు, విశ్వంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. లోపల ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో తెలుసుకునేది ఎవరంటే జీవుడే కదా. ఆ జీవుడు ఏం చేస్తాడు, శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకుంటాడు. ఆ శరీరంలో కీలక పాత్ర పోషించేది ఏమిటి, మెదడు. మెదడు కఫాలానికే పరిమితం అవుతుంది, కానీ జీవుడు దేహమంతటా వ్యాపించి ఉంటాడు. మరొక మాటలో చెప్పాలంటే మనసు ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు జీవుడు ఉంటాడు. మానసిక పరిధే జీవుడికి ప్రతిరూపమవుతుంది. మనసు కొంచెంచుకుంటే జీవుడు కూడా పరిమితంగా ఉంటాడు. మనసు వికసిస్తూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే జీవుడు కూడా అనంతంగా వ్యాపిస్తూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి, తమోగుణము రజోగుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు
విపరీతంగా శక్తిని కోల్పోవటానికి మూల కారణం. చుట్టూ జరిగేటటువంటి సంఘటనల పట్ల ప్రతిచర్యను చూపటమే. ఎవరైతే చుట్టూ జరిగేటటువంటి సంఘటనల పట్ల చర్యను ప్రతిచర్యను అతిగా ఎక్కువగా చూపిస్తూ ఉంటారో వాళ్ళ దేహం నుండి శక్తి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. దేహం నుండి శక్తి ఖర్చు అవుతూ ఉందనుకోండి, జీవుడిలో శక్తి హరించకపోతూ ఉంటుంది. కాబట్టి జీవుడు శరీరాన్ని సమర్థవంతంగా పని చేయించాలంటే జీవుడు బలంగా ఉండాలి. అందుకే చెప్తూ ఉంటారు, రౌతును బట్టే గుర్రం పరిగెత్తుతుంది, మావటి వాడిని బట్టే ఏనుగదుపులో ఉంటుంది. కాబట్టి జీవుడు ఆధారం, శరీరం ఆధేయం. ఆధారం శక్తివంతంగా ఉంటే దేహం కూడా అదే తరహాలో ఉంటుంది, ఆధారం బలహీనంగా ఉంటే దేహం కూడా అదే విధంగా ఉంటుంది కదా. ఈ జీవుడు బలహీన పట్టడానికి మూల కారణం ఏంటంటే బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలే. కాబట్టి జీవుడు దేహాన్ని నడిపిస్తున్నాడంటే ఆ జీవుడిలో జీవిత సమాచారం ఉంటుంది, జీవిత ప్రణాళిక ఉంటుంది, గతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఆ ప్రణాళికకు అనుగుణంగా జీవుడు దేహాన్ని నడిపిస్తూ ఉంటాడు. జీవితానికి అధిపతి ఎవరు? జీవుడే. దేహానికి అధిపతి ఎవరు? జీవుడే. మెదడుకు అధిపతి ఎవరు? జీవుడే. జీనులకు అధిపతి ఎవరు? జీవుడే. కాబట్టి ఎంటైర్ జీవితం మొత్తం కూడా ఎవరి చేతిలో ఉంటుంది? జీవుడి చేతిలో ఉంటుంది. ఇక జాగ్రత్తగా ఆలోచించుకోండి, జీవుడిలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండి, సంచిత కర్మలు ఎక్కువగా ఉండి, జీవిత ప్రణాళిక ఎక్కువగా ఉండి, పథకాలు గమ్యాలు లక్ష్యాలతో జీవుడు కొనసాగేటట్లయితే సంచిత కర్మలు ఖర్చు అవుతూ ఉంటాయి, ప్రారంభ కర్మలు చేరుతూ ఉంటాయి. ఆ విధంగా జీవుడు బలహీన పడుతూ ఉంటాడు. సంచిత కర్మలు ఖర్చు అవుతూ ఉండి అదనంగా ప్రారంభ కర్మలు చేరకుండా ఉన్నాయనుకోండి, జీవుడిలో శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి? ప్రణాళికలను, పథకాలను, గమ్యాలను, లక్ష్యాలను పూర్తిగా కరిగించుకోవాలి, తొలగించుకోవాలి. గతం అనేది తక్కువగా ఉందనుకోండి, భవిష్యత్తు ప్రణాళిక మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. గతం అనేది బరువుగా భారంగా ఎక్కువగా ఉందనుకోండి, భవిష్యత్తు కూడా అదే తరహాలో ఉంటుంది. గతాన్ని గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉంటే శక్తి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది, పరధ్యానం ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్తూ ఉంటారు, జీవుడు బలోపేతం అవుతూ ఉంటే, జీవుడు చైతన్యవంతంగా ఉంటే పరధ్యానం ఎక్కువగా ఉంటుంది. గత జీవితం తాలూకు లోతైనటువంటి గాయాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దానికి తగ్గట్టుగానే భవిష్యత్తు ప్రణాళిక కూడా ముందే నిర్ణయించబడుతుంది. ఒక లోతైనటువంటి గాయం ఉందంటే అది బయటికి రావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది, దాన్ని కరిగించుకోవటమే జీవుడి యొక్క జీవిత లక్ష్యం అవుతుంది. దాన్ని కరిగించుకోవాలంటే తప్పనిసరిగా కర్మలు చేయాల్సిందే. కర్మలు చేశామంటే మరల తప్పనిసరిగా కర్మఫలం ఏర్పడుతుంది, ఆ కర్మఫలం బీజంగా మారుతుంది, మరొక కర్మకు ప్రేరేపిస్తూ ఉంటుంది. చూసారా జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో. ఒక బలమైనటువంటి గాయం ఏర్పడటానికి మూల కారణం జీవుడిలో ధైర్యం, విశ్వాసం, మనోబలం, ప్రశాంతత, సమర్థత లేకపోవటమే.
జీవుడు బలహీనంగా ఉన్నప్పుడే బయట నుంచి వ్యక్తులు కానీ శక్తులు కానీ లోపలికి ప్రవేశించి జీవుణ్ణి ఇంకా కలుషితం చేస్తూ ఉంటారు. కలుషితంగా ఉన్నటువంటి జీవుడు లోపల ఉన్నటువంటి గాయాల్ని తొలగించుకునే అవకాశం లేదు. తమోగుణం బాగా ఉందనుకోండి, లోతైన మానసిక గాయాలు ఎక్కువగా ఉంటాయి. రజోగుణం బాగా ఉందనుకోండి, అస్థిమితంగా అస్తవ్యస్తంగా చంచలంగా జీవితం కొనసాగుతుంది. కాబట్టి ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాల కంటే అంతఃచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు బలంగా ఉంటాయి, లోతుగా ఉంటాయి, భారంగా ఉంటాయి. అవి లోపల ఎక్కువగా నిక్షిప్తమై ఉంటాయి. ఈ నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ సంస్కారాలు బయటికి రావటం చాలా కష్టం. అందుకే మీరు గమనించండి, 60 ఏళ్ళు దాటిన తర్వాత చాలామంది దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతూ ఉంటారు. అప్పటి వరకు టెస్ట్ చేయించుకుంటే బీపీ షుగర్ రెండు ఉండవు, కానీ 50-60 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ షుగర్ బయటపడుతూ ఉంటుంది. దానికి మూల కారణం ఏంటి? అంతఃచేతన మనసునటువంటి గాయాలే ఆ విధంగా రుగ్మతల రూపంలో రూపాంతరం చెందుంటాయి. అంతఃచేతన మనసులో ఉన్నటువంటి గాయాలు స్థూల శరీరంలో రుగ్మతల రూపంలో ఆ శరీరాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే లోపల ఉన్నటువంటి గాయం కరిగిపోయినట్టే. అందుకే ఆధ్యాత్మికంగా పండినటువంటి మహానుభావులను గమనించండి, వాళ్ళకి దీర్ఘకాలిక రుగ్మతలు వచ్చినప్పుడు ఎటువంటి చికిత్సను చేయించుకోరు, వారు దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు, కర్మఫలం తొలగిపోయినట్లుగా భావిస్తారు, దాన్ని శుభసూచకంగా పరిగణిస్తారు. కాబట్టి ఆ విధంగా లోపల ఉన్నటువంటి ఆ గాయాలు బయటకు వచ్చినాయి అనుకోండి, అంతఃచేతన మనసు సమూలంగా సిద్ధవుతుంది. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి ఆ సంచిత కర్మల మూటలో ఎక్కువ శాతం ఎక్కడుంటుందంటే అంతఃచేతన మనసులో ఉంటుంది. ఉపచేతన మనసులో ప్రారంభ కర్మలు ఎక్కువగా ఉంటాయి, ఈ జీవితానికి సంబంధించినటువంటి కర్మలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఎవరికైతే తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా చదువుకుంటారో, ఎవరైతే శారీరక సుఖానికి ఇంద్రియాల వినోదానికి బాగా అలవాటు పడతారో, ఎవరైతే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటారో, ఎవరైతే భౌతిక ప్రపంచం మీద పంజా విసరాలనుకుంటారో, ఎవరైతే చుట్టూ జరిగేటటువంటి సంఘటనల పట్ల చర్యను ప్రతిచర్యను చూపుతూ ఉంటారో, ఎవరైతే కీర్తికాంక్ష కోసం గుర్తింపుకాంక్ష కోసం ఆరాటపడుతూ ఉంటారో, అటువంటి వ్యక్తులు చుట్టూ జరిగేటటువంటి సంఘటనల పట్ల విపరీతంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళంతా కూడా తమో రజోగుణాలను ఎక్కువగా పెంచుకుంటారు, వీళ్ళలో సత్వగుణం తక్కువగా ఉంటుంది. తమోగుణము రజోగుణం ఎక్కువగా ఉన్నాయనుకోండి, సత్వగుణం తక్కువగా ఉంటుంది. తమోగుణం రజోగుణం రెండూ సమాన స్థాయిలో ఉన్నాయనుకోండి, సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మేధావులు అనుకున్న వాళ్ళ మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, వాళ్ళంతా కూడా శారీరక సుఖానికి విలాసవంతమైన వినోదభరితమైన భోగలాలస ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారు. అటువంటి జీవితానికి అలవాటు పడే వాళ్ళలో తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉంటాయి. ఒకసారి తమోగుణం ప్రకోపిస్తుంది, మరొకసారి రజోగుణం ప్రకోపిస్తుంది, అవి రెండు కూడా అసమానంగా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. అవి ఆ విధంగా ఉన్నప్పుడు శక్తి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది, వాళ్ళలో ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. ప్రస్తుతం మానవ జాతిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, ప్రజ్ఞ కుంచుకొని ఉంది, భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నారు, భౌతిక సంపదను సేకరించుకుంటూ ఉన్నారు, వ్యక్తులతోటి వస్తువులతోటి ఆస్తులతోటి అంతస్తులతోటి సంఘటనలతోటి విడరాని బంధం ఏర్పరచుకుంటున్నారు. ఇదంతా ఏమిటి మీరు జాగ్రత్తగా ఆలోచించండి.
ప్రజ్ఞ కొంచెంచుకుపోవటం, జీవుడు కొంచెంచుకుపోవటం, మనసు కొంచెంచుకుపోవటం. అటువంటి స్థితిలో శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. తమోగుణం ఎక్కువగా ఉంటే ప్రాణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. రజోగుణం ఎక్కువగా ఉంటే ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తుంది. సత్వగుణం ఎక్కువగా ఉంటే ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది. ధైర్యము, ఆత్మవిశ్వాసం, మనోబలం, ప్రశాంతత, సమర్థత, ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, శరీరంలో రుగ్మతలు రావటానికి మూల కారణం ఏంటి? శరీరం బలహీన పడటానికి మూల కారణం ఏంటి? శరీరంలో జీవన చర్యలు సమర్థవంతంగా పనిచేయకపోవటానికి మూల కారణం ఏంటి? శరీరంలో ఎటువంటి లోపం ఉన్నా సరే దానికి మూల కారణం ఏంటి? కాబట్టి మరొకసారి జాగ్రత్తగా విశ్లేషించుకుంటే, జీవుడు, జీనులు, మెదడు, శరీరము, మనసు, ప్రాణశక్తి, జీవ చైతన్యం. కాబట్టి జీవుడిని బట్టే జీనులు ఉంటాయి, జీనులను బట్టే మెదడు ఉంటుంది, మెదడును బట్టే శరీరం ఉంటుంది, శరీరాన్ని బట్టే మనసు ఉంటుంది, మనసును బట్టే ప్రాణశక్తి అందించబడుతుంది. దేహానికి ప్రాణశక్తి పుష్కలంగా అందించబడింది అనుకోండి, తప్పనిసరిగా మనసు సత్వగుణంలో ఉన్నట్లే. శరీరానికి ప్రాణశక్తి సక్రంగా అందట్లేదు అనుకోండి, మనసు తమో రజో గుణాల్లో ఉన్నట్లే. ప్రస్తుతం మానవ జీవితాన్ని, జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ కూడా శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడుతున్నారు. కష్టపడకుండా, చెమట పోయకుండా, రిస్క్ పడకుండా జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఆరాటపడుతున్నారు. ఇటువంటి ఆలోచన విధానం, జీవన విధానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ శరీరం బలహీనంగా ఉంటుంది, శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందదు, జీవన చర్యలు మందగొడిగా ఉంటాయి, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. ఇక మరొక విషయానికి వద్దాం. ఎప్పుడైతే శరీరంలో రుగ్మతలు సంభవించాయో, జీవుడు శరీరంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని శరీరాన్ని గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు. శరీరంతో విడరాని సంబంధం ఏర్పడింది అనుకోండి, అప్పుడు జీవుడు శరీరాన్ని గురించి ఆలోచిస్తాడు తప్ప చుట్టూ జరిగేటటువంటి సంఘటనల పట్ల ఎక్కువ ఆలోచించాడు. అతనిలో ఒకే ఒక భయం ఉంటుంది, అదేమిటి? మరణ భయం. మరణ భయం ఉంటుంది, రుగ్మత భయం ఉంటుంది, జీవిత భయం కూడా ఉంటుంది. భయం, 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 భయం. ఆ భయం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. ఇకపోతే మనిషి యొక్క ఆలోచన పరిధి ఎంతవరకు విస్తరించి ఉంటుందో జీవుడు కూడా అంతే స్థాయిలో విస్తరించి ఉంటాడు. మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని రాగద్వేషాలు బలీయంగా ఉంటే జీవుడి పరిధి తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆధ్యాత్మికతను గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసి జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా విశ్లేషించుకొని జీవిత పరమాత్మ నెరవేర్చుకునే దిశగా జీవిత కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు సాగేటట్లయితే అతనిలో సంచిత కర్మలు కరిగిపోతూ ఉంటాయి. ప్రారంభ కర్మలు అదనంగా చేరే ప్రసక్తే లేదు. ఒకవైపు సంచిత కర్మలు కరుగుతూ ఉంటాయి, మరొకవైపు ప్రారంభ కర్మలు చేరకుండా ఉంటాయి. అప్పుడు మనోభారం తగ్గుతుంది. మనోభారం తగ్గినప్పుడు
మనిషి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు, జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. మనోభారం ఎక్కువగా ఉంటే మనిషి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రసక్తే లేదు. మనోభారం ఎక్కువగా ఉండటం, తక్కువగా ఉండటం అనేది సంస్కారాల మోతాదును బట్టి ఉంటుంది. సంస్కారాల మోతాదు పెరగటమా తగ్గటం అనేది కూడా జీవుడిని బట్టే ఉంటుంది. కాబట్టి జీవుడు అనవసరపు ప్రాపంచ విషయాలకు ప్రాధాన్యతనిచ్చేటట్లయితే తప్పనిసరిగా మనోభారం పెరుగుతుంది. జీవుడు అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి భౌతిక ప్రపంచపు అంశాలకు ప్రాధాన్యతనివ్వకుండా జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా జీవితాన్ని కొనసాగించేటట్లయితే అతనికి మనోభారం చాలా తక్కువగా ఉంటుంది. కొండ శిఖరం మీద జ్యోతి ఉంది, ఆ జ్యోతిని చేరాలి. మనిషి క్రిందన్నాడు, జ్యోతి కొండ శిఖరం మీద ఉంది. ఆ జ్యోతిని చేరటం కోసం ప్రయాణం మొదలుపెట్టాడు. తల మీద బరువైన మోట ఉందనుకోండి, అతను ప్రయాణాన్ని చాలా కష్టతరంగా కొనసాగిస్తాడు. మూట తక్కువగా ఉందనుకోండి, ప్రయాణం సులభతరం అవుతుంది. మూట అంటే ఏమిటి? సంచిత ప్రారంభ కర్మల సమూహం. సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ప్రయాణం చాలా కష్టతరం అవుతుంది. సంచిత కర్మలు, ప్రారంభ కర్మల మూట తక్కువగా, తేలిగ్గా ఉందనుకోండి, ప్రయాణం సులభతరం అవుతుంది. కాబట్టి ఎవరికైనా సాధనలో పట్టు దొరకటం లేదంటే దానికి మూల కారణం జీవుడు శరీరంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవటం. శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అధిక బరువు కానీ ఉన్నాయనుకోండి, శరీరం సాధనకు సహకరించదు కదా. ఆలోచించండి. కాబట్టి శరీరం సాధనకు సహకరించకపోతే ఎంత సమాచారం తెలుసుకున్నది మొత్తం బొడిదల పోసిన పన్నీరే కదా. మరొక విషయం, తమోగుణం, రజోగుణం రెండు బలీయంగా ఉన్నాయనుకోండి, అసలు ఆత్మకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం, అవగాహన కాదు. ఒకవేళ అవగాహన అయినా అది లోపలకు ప్రవేశించదు. ఎందువలన? లోపల అంతకుముందే ప్రాపంచిక మిథ్యా సమాచారం, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం, భౌతికవాదానికి సంబంధించినటువంటి సమాచారం పుష్కలంగా ఉంది. ఆత్మజ్ఞానానికి సంబంధించిన సమాచారం మొత్తం తేలిగ్గా ఉంటుంది. ప్రాపంచిక సమాచారం అంతా కూడా బరువుగా ఉంటుంది. ఆ బరువుగా ఉన్నటువంటి సమాచారం లోపలికి ఈ తేలికైనటువంటి సమాచారం ప్రవేశించదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. కోట్లాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ ప్రాపంచిక పరిస్థితులు మారకపోవటానికి మూల కారణం ఏంటంటే తమో రజోగుణాలు బలీయంగా ఉండటమే, జీవుడు శక్తిహీనంగా ఉండటమే, బలహీనంగా ఉండటమే, శరీరం దీర్ఘకాలిక రుగ్మతులకు లోను కావటమే, మనుషులు సుఖానికి, సౌకర్యానికి, విలాస వినోద శృంగార భోగలాలస జీవితాలకు అలవాటు పడటమే. కాబట్టి శరీరానికి ఏదైనా జబ్బు ఉందంటే దానికి మూల కారణం శరీరంలో ఉన్నటువంటి లోపం కానే కాదు. మనం శరీరానికి ఎటువంటి ట్రీట్మెంట్ను ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. మనం సరిచేయవలసింది ఏమిటంటే జీవుణ్ణి సరిచేయాలి. అయితే ఆ జీవుణ్ణి సరిచేసే మార్గం ఏంటి? జీవుడికి లోబడి జీవించటమా, జీవుడిని లోబరుచుకోవటమా, మనసు పరిధిలో జీవించటమా, మనసుకు అతీతంగా జీవించటమా, ఇది మన ముందున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న. జీవుడికి లోబడి జీవిస్తే ఏమవుతుంది?
జీవుడిని లోబరుచుకుంటే ఏమవుతుంది? మనసు పరిధిలో జీవిస్తే ఏమవుతుంది? మనస్సును అధిగమించగలిగితే ఎలా ఉంటుంది? ఎవరికైతే ఉత్తమ సంస్కారాలు ఉంటాయో వాళ్ళకి విశేషణ వివేకం ఉంటాయి. విశేషణ వివేకంతో జీవించేటటువంటి వ్యక్తి జీవితాన్ని సక్రమమైన పంధాలో మలుచుకుంటాడు. ఏది రాళ్ల బాటో, ఏది నీళ్ల బాటో, ఏది ముళ్ళ బాటో, ఏది పూల బాటో ముందే లోతుగా అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసిన తర్వాత పూలబాటను ఎన్నుకుంటాడు. పూలబాటను ఎన్నుకున్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పూలబాటను ఎన్నుకున్నప్పుడు జీవితం తప్పక ఆనందమయమవుతుంది. ప్రస్తుతం మానవులు ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. విద్యార్థి దశలోనే, పిన్న వయసులోనే లేత హృదయం మీద ప్రణాళికలు, పథకాలు, కోరికలు, గమ్యాలు, లక్ష్యాలు విపరీతంగా చేరుతున్నాయి. అసలు విద్యార్థి దశే చాలా ప్రమాదకరమైంది. ఆ దశలో యువక రక్తం ప్రేరేపిస్తున్నప్పుడు కోరికలు విజృంభిస్తూ ఉంటాయి. కోరికలు విజృంభిస్తూ ఉన్నప్పుడు వాటిని నెరవేర్చుకోవటం కోసం, తీర్చుకోవటం కోసం భారీ ప్రణాళికలు, పథకాలతో వ్యూహరచన గావించుకుంటారు. వాటిని నెరవేర్చుకోవటం కోసం శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తూ ఉంటారు. ఆహారం సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, విశ్రాంతి సరిగా ఉండదు, విపరీతంగా ఆరాటపడుతూ ఉంటారు, పరితపిస్తూ ఉంటారు, తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది? సంస్కారాల మూట ఇంకా పెరుగుతుంది. సంస్కారాల మూట పెరిగిన తర్వాత అవన్నీ ఏమవుతాయి? వానప్రస్థానికి వచ్చిన తర్వాత ఫలాలు అవుతాయి. విద్యార్థి దశలో పడ్డటువంటి బీజాలు వానప్రస్థానికి వచ్చేసరికి ఫలాలు అవుతాయి. కాబట్టి సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోకుండా అంతరంగ సంస్కారాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించేటట్లయితే, జీవుడికి లోబడి జీవితాన్ని కొనసాగించేటట్లయితే మనిషి జీవితం ఏమవుతుంది? అభాస్ పాలవుతుంది, గాడి తప్పుతుంది, దుర్వినియోగపడుతుంది, సమూలంగా వ్యర్థమవుతుంది, నరక ప్రాయం అవుతుంది. నరకం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన అంతరంగమే నరకంగా, స్వర్గంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఆ నరక స్వర్గాలను మనం జాగ్రత్తగా గమనించేటట్లయితే నరకం నుండి బయటపడాలి, స్వర్గంలోకి ప్రవేశించాలి. కాబట్టి స్వర్గం ఎక్కడుంది? లోపలే ఉంది. నరకం ఎక్కడుంది? లోపలే ఉంది. ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి వస్తుందో వారు జీవుడిని లోబరుచుకుంటారు. ఎవరైతే సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో, భౌతికవాదంలో, విద్యాజ్ఞానంలో జీవిస్తూ ప్రపంచమే ముఖ్యమనుకొని పరుగులు పెడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు జీవుడికి లోబడి ఉంటారు. జీవుడు జీవితాన్ని సమూలంగా వ్యర్థపరుస్తాడు. కాబట్టి జీవుణ్ణి స్వాధీనపరచుకుంటే ఎలా ఉంటుంది? జీవుడికి లొంగిపోతే ఎలా ఉంటుంది? పొరపాటున కూడా జీవుడికి లొంగిపోకూడదు. దానికి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, ఈ జీవితానికి అర్థమేమిటి, పరమార్థం ఏమిటి, భౌతిక ప్రపంచం వాస్తవమా మాయా, ఎప్పుడైతే భౌతిక ప్రపంచం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉండి బాహ్య ప్రపంచంలో ఆనందం లేదు అని తెలుసుకుంటామో,
అటువంటి వ్యక్తులు భౌతిక ప్రపంచం నుండి సమూలంగా విడిపోతారు, భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోరు. అదే వైరాగ్యం. భౌతిక ప్రపంచాన్ని మానసికంగా వదిలేస్తారు, అదే సన్యాసం. సన్యాసం వైరాగ్యం రెండు ఉన్నాయనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే సన్యాసం వైరాగ్యం రెండు ఉంటాయో జీవుడు మన అధీనంలో ఉంటాడు. కాబట్టి నువ్వు శరీరానివి కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తం అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కూడా కాదు, జీవ చైతన్యం అంతకన్నా కాదు. యు ఆర్ ద గాడ్. నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివి. నీ జీవితానికి సృష్టికర్తవు నీవే, జీవుడు కానే కాదు. జీవుడికి లోబడినంతకాలం నీలో బానిసభావం ఉంటుంది. జీవభావాన్ని అధిగమించగలిగితే జీవుడు నీకు లోబడి ఉంటాడు. కాబట్టి బిడ్డలారా, జీవుడు కంటికి కనిపించడు, కానీ కంటికి కనిపించినటువంటి జీవుడు కంటికి కనిపించేటటువంటి దేహాన్ని జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఆధేయాన్ని గురించి కలత చెందకూడదు, ఆధేయాన్ని గురించి ఆలోచించకూడదు, ఆధారాన్ని గురించి ఆలోచించాలి, ఆధారాన్ని లోపరుచుకోవాలి. సృష్టి ముఖ్యం కాదు, సృష్టికర్త ముఖ్యం. సృష్టికర్తను పట్టుకుంటే సృష్టి స్వాధీనమవుతుంది. నీ జీవితానికి సృష్టికర్తవు నీవే, నీవు సాక్షాత్తు భగవంతుడివే, మరింకేమీ కాదు. ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన ఉండి దాన్ని అనుభవంలోకి పొందగలుగుతారో అప్పుడు జీవితాన్ని స్వాధీనపరచుకోగలుగుతారు, జీవుడిని లోపరుచుకోగలుగుతారు. అప్పుడు జీవితం నీ చేతిలో ఉంటుంది, జీవుడి చేతిలో ఉండదు. ఆ విధంగా జీవుడిని స్వాధీనపరచుకొని లోపరుచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా చక్కటి వ్యూహరచనతో ముందుకెళ్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.